హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ రెసిపీ మ్యాంగో కుల్ఫీ అండి, మ్యాంగో మలై కుల్ఫీ. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా ఫన్నీ వాయిస్. మళ్ళీ కుల్ఫీ అయితే చాలా చాలా బాగా నచ్చింది, మా పిల్లలకి చాలా బాగా కూడా వచ్చింది. ఫన్నీ వాయిస్ విన్నారు కదా నాది. సో ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. అయితే ముందుగా ఒక వన్ కాదు హాఫ్ లీటర్ మిల్క్ అండి, హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని ఒక థిక్ కడాయి కానీ అట్లాంటిది క్లీన్ది పెట్టుకొని దాంట్లో మిల్క్ అనేది బాయిల్ చేసుకుందాం మనం. ఇప్పుడు నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ యూజ్ చేస్తున్నాను. ఈ హాఫ్ లీటర్ పాలు అనేది మనకి పావు లీటర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి చక్కగా. ఈ విధంగా సైడ్లో ఫామ్ అవుతున్న మీగడ కూడా అందులో వేసుకుంటూ చక్కగా హాఫ్కి వచ్చి సగానికి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మిల్క్ అయితే. అప్పుడే మన కుల్ఫీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, చాలా క్రీమీ టెక్స్చర్తోని మధ్యలో తింటున్నప్పుడు మీగడ తగులుతూ చాలా చాలా బాగుంటుంది. సో ఇలా దగ్గరుండి సిమ్లో పెట్టుకొని బాయిల్ అవుతున్న కొద్దీ మీగడ ఫామ్ అవుతుంటుంది కదా సైడ్కి, అది తీస్తూ అందులో వేస్తూ కలుపుతూ చక్కగా మిల్క్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మధ్యలోనే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుతూ మన పాల టెక్స్చర్ అనేది దగ్గరికి చాలా క్రీమీగా వచ్చేటట్టు మనం బాయిల్ చేసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. చూసారు కదా ఈ విధంగా రావాలి, చాలా టేస్టీగా ఉంటుందండి కుల్ఫీ. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి ఇచ్చేయండి. ఇంకా సీజన్ కూడా అయిపోతుంది కదా మ్యాంగో సీజన్, సో తొందర తొందరగా ఈ విధంగా చేసి ఇచ్చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో చాలా క్రీమీగా చూసారు కదా ఎంత హాఫ్ వచ్చేసింది మిల్క్ అయితే, చాలా తక్కువ అయిపోయింది కూడా. సో ఇంక ఇది రెడీ అయిపోయిందంటే ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకొని ఒక మ్యాంగో తీసుకొని దాన్ని ఈ విధంగా పీసెస్ అయితే కట్ చేసుకుందాం. సో నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అయిన తర్వాత ఈ విధంగా మ్యాంగో పీసెస్ అయితే కట్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకుందాం మ్యాంగోని మెత్తగా. ఒక ఫుల్ మ్యాంగో పడుతుంది, హాఫ్ లీటర్ మిల్క్, ఒక మ్యాంగో, షుగర్, అంతే. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్, ఇంకా ఏమీ అవసరం లేదు దీంట్లోకి. ఇంకా చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదా మనం మ్యాంగోది, ఇప్పుడు ఆ మ్యాంగో దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఇదంతా ప్రాసెస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే, ఇంకా మిల్ స్టవ్తో మనకేం పని లేదు. ఈ విధంగా చక్కగా మొత్తం మిల్క్ ఇంకా మ్యాంగో పేస్ట్ అనేది చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కంటిన్యూస్గా ఇలాగే స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి, ఇంకా మీరు వదలరు, నెక్స్ట్ టైం కూడా కంపల్సరీ ట్రై చేస్తారు, అంత బాగా వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంట్లో మామూలుగా పాల మీద మీగడ కడుతుంది కదా, ఆ మీగడ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ మీగడ యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు మీగడ కలుగుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కుల్ఫీ అనేది. ఇది వేసి ఇంకొకసారి చక్కగా కలిపేసుకొని ఇంకా రెడీ అయిపోయింది మన కుల్ఫీ మిక్చర్ అనేది, మ్యాంగో మలై కుల్ఫీది. సో దీన్ని ఒక దాంట్లోకి ఈ విధంగా సపరేట్గా తీసేసుకొని, ఇప్పుడు మౌల్స్ లేని వాళ్ళు ఈ విధంగా గ్లాసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గ్లాసుల్లోనే చేస్తున్నాను, మౌల్స్ ఉంటే మౌల్స్ కూడా యూజ్ చేసుకోండి. ఈ విధంగా సమానంగా అన్ని గ్లాసుల్లోకి 4 ఇది గ్లాసెస్ అయితే పెద్దగా ఉన్నాయి, మీరు మౌల్స్ తీసుకుంటే మట్టుకు కుల్ఫీలు అనేవి ఇంకా 7 నుంచి 8 కుల్ఫీలు వరకు రెడీ అవుతాయి. ఇవి ఇప్పుడు నేను పెద్ద గ్లాసులు కొంచెం సైజ్ పెద్దగా ఉంది కాబట్టి 4 అయినాయి. సో అది మీరు చూసుకోండి. అది అయిన తర్వాత దీని మీద ఈ విధంగా కవర్ పెట్టుకుందాం. సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా అది, ఈ విధంగా అన్ని పెట్టుకొని ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా దీనిపైనుంచి పెట్టేసుకుందాం. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కుల్ఫీ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజ్లో ఒక 4 to 5 అవర్స్ అయితే పెట్టుకుందాము. చక్కగా మన కుల్ఫీ అనేది చాలా బాగా సెట్ అయిపోతుంది, కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టాలి, అది గుర్తుంచుకోండి.
ఇంక ఇది కంప్లీట్గా అయితే చల్లగా అయితే అయిపోయింది. ఈ విధంగా స్టిక్స్ కూడా పెట్టేస్తున్నాను నేను. సో ఈ విధంగా పెట్టేసి ఒక 5 to 6 hours, ఖచ్చితంగా 5 hours అయితే పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే కుల్ఫీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ విధంగా నేను ఒక బాక్స్లోకి తీసి పెట్టేస్తున్నాను. మీరు ఈవినింగ్ టైంలో చేసి ఒక ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో వదిలేసినా కూడా బాగుంటుంది, ఇంకా బాగా సెట్ అవుతుంది. అంతే అండి, ఒక 6 hours తర్వాత నేనైతే తీసాను కుల్ఫీ. చూద్దాం మన కుల్ఫీ ఎలా సెట్ అయిందో. మ్యాంగో మలై కుల్ఫీ, చాలా బాగా అయితే సెట్ అయిందండి. చాలా చాలా బాగా వచ్చినట్టుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ తీసుకొని మన గ్లాస్ అనేది దాంట్లో ఒక సెకండ్ పార్ట్ పెడితే కుల్ఫీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది బయటికి. కానీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా తీసుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి స్టిక్ మాత్రమే బయటకు వచ్చేస్తుంది, మన కుల్ఫీ అనేది గ్లాస్లోనే ఉండిపోతుంది. సో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా ఎంత టేస్టీ అయిన మలై కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా, ఓన్లీ 3 ingredients, షుగర్, మిల్క్ అండ్ మ్యాంగో, అంతే, ఇంకేమీ అవసరం లేదు. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.